శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. వేదిక్ టారో రీడింగ్ ప్రకారంగా ఏప్రిల్ నెల 2019లో మేషరాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా వేదిక్ టారో రీడింగ్ పరిశీలించినట్లయితే కనుక మేషరాశి వారికి ఈ నెలంతా కూడా కొంత కుటుంబపరంగా ఒత్తిడికర వాతావరణం అనేది కనిపిస్తోంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య విభేదాలు, విరోధాలు కూడా ఎదుర్కోవలసి వచ్చే కాలంగా కనిపిస్తోంది. అలాగే మీరు జాగ్రత్తగా పరిస్థితులను, ఉన్న పరిస్థితుల్ని అలాగే మనుషుల్ని అర్థం చేసుకుని మీరు నిదానంగా ప్రవర్తించినట్లయితే చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగాను అలాగే ఆర్థికంగా కూడా ఈ నెల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అన్నీ కూడా ముందుగా మీరు ప్లాన్ చేసుకుని ఆ ప్రకారంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. నూతన వ్యాపార లావాదేవీలు కానీ, కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ ఈ నెల చేసుకోకుండా వచ్చే నెలకు వాయిదా వేసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో ఇబ్బందికరమైన ప్రతికూలమైన తారీఖులు చెప్పడం జరుగుతోంది. మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో 4, 5, 13, 14, 15, 21, 22, 23 ఈ తారీఖుల్లో కనుక దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఈ తారీఖులన్నీ కూడా ఇబ్బంది పెట్టే విధంగాను అలాగే మనకి అందరితోనూ విభేదాలు, గొడవలు, యాక్సిడెంట్స్ అయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ తారీఖుల్లో దూర ప్రయాణాలు, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి చేయవలసి వస్తే కనుక కొద్దిగా ఆవుపాలు నువ్వులు వేసి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మీ ఇష్టదేవత ప్రార్థన అన్నది చేసుకోండి. ఇప్పుడు మీకు దోష నివారణకి మేషరాశి వారికి ఇప్పుడు నేను చెప్పబడ్డ చెడు ఫలితాలు పోయి శుభ ఫలితాలు కలగడానికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీలను పాటించండి. ముఖ్యంగా రావి చెట్టు మొదట్లో దీపారాధన ముఖ్యమైన పనుల ప్రారంభంలో చేస్తూ ఉండండి. ఆవు నెత్తితోటి రావి చెట్టు మొదట్లో దీపారాధన చేయండి. అలాగే ప్రతి గురువారం కూడా ఒక 100 గ్రాముల పసుపు కొమ్మలు తీసుకుని ప్రవాహంలో వదలడానికి ప్రయత్నం చేయండి. అలాగే దత్తాత్రేయ స్వామిని, కాలభైరవ స్వామి అష్టోత్తరాలు పారాయణ చేసుకోండి. తద్వారా ఈ నెలంతా కూడా అశుభ ఫలితాలన్నీ కూడా పోయి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.